ఇంకా జర్రంతా ఒకసారి వెనకకు పోదాము. సాంబశివుడు ఉండు కదన్న ఉద్యమాల యుద్ధ పేరు, ఆయన చనిపోయినప్పుడు మీరు పక్కకే ఉండరు అని చాలాసార్లు బయట మాట్లాడతారు, వాస్తవమేనా అసలు ఎప్పుడు అప్పుడు ఏమైంది? అసలు సాంబశివుడు ఒక పేద విప్లవకారుడు, ఉద్యమకారుడు, తెలంగాణ విముక్తి కావాలని చెప్పి తన దారి తన పందాలు తను వెళ్ళిపోయాడు. తను టీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను అన్ని వేదికలు వెక్కాను కదా, తెలంగాణ ఉద్యమంలో ప్రతి వేదికకు సపోర్ట్ చేసినాము, ప్రతి రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేసినాం, తెలంగాణ కావాలనుకునే వాళ్ళకి నేను మద్దతు ఇచ్చాను. ప్రత్యక్షంగా అయినా నేను టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అట్లాంటి లేదు, సపోర్ట్ చేసినాం ఆ రోజుల్లో. అట్లా సాంబశివుడు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ప్రేమ, అభిమానం, ఒక కమిటెడ్ ఉద్యమకారుడు తను అనేటువంటి ఒక ఫీలింగ్, మంచి మిలిటెంట్ ఇదంతా. అట్లా ఆ రోజు వెలిగొండ మండలం సంగ్యం గ్రామం ధూమ్ధామ్ మీటింగ్ పెట్టినాం, నేను డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారు అండ్ సాంబశివుడు అన్న మేము అందరం అటెండ్ అయినాం. మీటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్న క్రమంలో మేము మాకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు మీటింగ్ ప్లేస్లోనే. అన్న సాంబశివుడు అన్న వెలిగొండలో భోజనం చేసుకొని హైదరాబాద్ వెళ్తాడు ఆయన రూట్ మ్యాప్. ఓకే కలుద్దాం సోమన్న అని చేయగలిపి వెళ్ళిపోయాడు. తెల్లారితే ధర్మభిక్షం గారి చావు, మేము అంత్యయాత్రలో పాల్గొందాం అనుకున్నాం సూర్యాపేటలో, ఆ రోజు చనిపోయారు ఆయన. పోతుంటే అక్కడ ఒక వెహికల్ అడ్డం వచ్చేసి 800 మారుతి కారు, అందులో వచ్చేసి వెహికల్కి వీళ్ళ బండికి అడ్డం పెట్టేసేసి గోకారం క్రాస్ అంటారు దాన్ని, చౌటుపులు వేయ వెలుగొండ ఒక హైవేకు ఇది లోపలికి ఉంటుంది, ఆ క్రాస్లో బండి అడ్డం పెట్టేసేసి వచ్చి అటాక్ చేసి చంపేసి కత్తులతో పొడిచారు. పొడిసినప్పుడు 5-10 నిమిషాలకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము ఇమీడియట్లీ పరిగెత్తుకుంటూ పోయినాం, ఫాస్ట్ వెళ్ళిపోయినాం. పోగానే అప్పటికే బ్లడ్ రోడ్డు మీద, రాత్రి 12 అవుతుంది టైం, చిమ్మ చీకటి, బ్లడ్ కా మొత్తం ఇట్లా తడిచిపోయింది. మాకంటే బిఫోర్ 10 నిమిషాల ముందే సుధాకర్ అన్న అడిగి చేరిండు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న. సుధాకర్ అన్న పేగులు బయటపడ్డ పేగులను లోపలికి కట్టి ఇట్లా క్లాత్ కట్టి తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వెలిగొండకి హాస్పిటల్కి. నేను ఇమీడియట్లీ ఆడ నేను గాయాలై ఆ కారులో పోతున్న వాళ్ళందరూ గాయాలైనాయి. ఆ గాయాలైనటువంటి వాళ్ళు అక్కడ స్పృహ తప్పి పడిపోయారు, అక్కడ పొలాల్లో చుట్టూ చెట్లలో పరారు అవుతూ పడిపోయారు. వాళ్ళను ఆ రాత్రి ఆడ నిలబడి పిలిచాను నేను, అన్నా ఎక్కడున్నారు ఎక్కడున్నారని పిలిచాను. అది అసలు మామూలు సాహసవంతమైన పని కాదు, అది అప్పుడే అన్నను చంపేసి అసలు వాళ్ళు ఇల్లు రాలేదా కూడా తెలియదు నాకు. కానీ నాకు రాములన్న, వాళ్ళ తమ్ముడు రాములన్న ఫోన్ చేసి, అన్న అన్నతో పాటు మనుళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు పరారైంటే అక్కడనే వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళు ఎక్కడుంటారు అడ్రస్ దొరకలేదు, అసలు వాళ్ళు ఉన్నారా పడిపోయారా మీరు ఒకసారి పిలవండి అడిగిపోయి అన్నాడు. ఆ రాత్రి ఆ సాహసం చేశాను నేను. కళాకారులు మనోళ్ళంతా వెహికల్లో ఉన్నారు, నేను దిగిన బండి ఆపి ఫోన్ దిగి, అన్నా నేను సోమన్నను, ఎక్కడున్నారు మీరు, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ అన్నా అన్నా అని చూశాను. కళాకారులు భయపడ్డారు, తమ్ముళ్ళు బండ్లు కూర్చున్న వాళ్ళు, అన్నా ఏంది మీరు అసలు ఇది ఏం ప్లేస్ ఎట్లా అన్నాడు. ఆయనే ఆడ ఉన్నాడు పరిస్థితి, మనం ఇంకా ఆపద ఉన్న వాళ్ళని మనం కాపాడుకోకపోతేలా అని దిగట్లా. కొంతమంది వచ్చిరు కలిసి మళ్ళీ అందరూ హైదరాబాద్ వస్తున్నారు. బీబీ నగర్ దాటగానే నాకు అన్నకు హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది, నాదే చిన్న బండి, సుధాకర్ అన్న పెద్ద వెహికల్ స్కార్పియో, దాంట్లో వెళ్ళొస్తుంది ఫాస్ట్గా వాళ్ళు. నాకు వాళ్ళకి హాఫ్ అన్ అవర్ అంటే ప్రతి నిమిషం మేము ఫోన్ మాట్లాడుకుంటున్నాం, నేను సుధాకర్ అన్న, నేను డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న, అన్న ఏం పరిస్థితి అన్న ఏం పరిస్థితి అంటే ఒక మాట ఒకసారేమో వాటర్ ఇవ్వమని అడిగాడు, అడిగిందట ఒకసారేమో అన్న నన్ను బతికియండి అన్న, ఇట్లనే నేను బతకాలన్నా అన్నాడు. 40 పూట్లు పొడిసారు ఈ ఒక్క భాగమే, ఈ ఒక్క భాగమే. అంటే ఎవరు అటాక్ చేసింది? నయీం మనసు, నయీం మనసు. ఆ తర్వాత మీరు ఆయన సాంబశివునికి న్యాయం జరగాలని మీరు అడిగితే మీకు కూడా వార్నింగ్లు వచ్చినాయని తెలిసింది, వాస్తవమైన నయీం గ్యాంగ్ నుంచి చాలా వార్నింగ్లు వచ్చాయి, మాట్లాడి ఏమైనా చేసుకోమని చెప్పాను నేను. నేను ఒక్కని సింగిల్గానే రోడ్డు మీద తిరుగుతాను, నాకేమో సెక్యూరిటీ కత్తులు తుపాకులు పట్టుకొని తిరిగాను కదా, పాటైన ఆయుధం కదా, ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అని చెప్పాను. పాడొద్దని చెప్పారు, పాడితే చంపేస్తామన్నారు, చంపండి అన్నారు. ఎందుకు పాడినామని అడిగారు, ఓ ఉద్యమకారుడు ప్రజల కోసం పనిచేసేవాడు, నా కళ్ళ ముందు చనిపోతే నేను పాట పాడొద్దని చెప్పాను. తర్వాత లాస్ట్ బాగా అదే వేధిస్తుంటే లాస్ట్కు నేను ఒక కళాకారుని నా వృత్తి అది అని చెప్పాను, నేను ఒక కళాకారుని నా వృత్తి అది అన్నాను. అంటే మేము కూడా కొన్ని పైసలు ఇస్తామరా ఆయనకు వ్యతిరేకంగా పాడతావా అన్నారు. దానికంటే నా తల నరుకోవడం బెటర్, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పాను. నేను పాడలేను, ఆ పని నేను చేయలేనని చెప్పాను. అంటే అప్పుడు సాంబశివన్న మీద ప్రేమతోటి మీరు రాసిరు పాట? అప్పటికప్పుడే రాశాను, ఒక్కసారి గాంధీ హాస్పిటల్ ముందు కూర్చొని రాశాను, ఏడ్చుకుంటూ రాశాను. నేను నా అమ్మ చచ్చిపోయిన రోజు కూడా అంత ఏడవలే, నాన్న చనిపోయింది నా జ్ఞాపకమే లేదు, చిన్న వయసే
నాన్న చనిపోతే నాది ఏజ్ అంటే బాడీని తీసుకుపోతూ అంటే దేహాన్ని తీసుకుపోతున్నప్పుడు పైసలు వేస్తారు ఇట్లా చల్లుతారు కదా అవును ఆ పైసలు అందుకుని ఏజ్ నాది కుండ తలవరి కుండ ఒక రూపు నా చేత పట్టించాడు మా తాత చిన్న ఏజ్ కదా అంటే నేను పొడుకును కదా నాన్నకు పెద్ద అట్లా నేను ఆయనతో పెట్టాలని తాత పట్టుకుని నా చేత పెట్టించాడు ఆ పైసలు వేస్తుంటే ఇట్లా అందుకున్నాడట తాత ఇట్లా గుంజి నిలబెట్టిండట నన్ను అంటే అంత నాకు తెలియని వయసు అది ఆ ఏజ్లో అప్పుడు కూడా నేను అట్లా ఏడవలేదు అమ్మ చనిపోతే కూడా అంత లేదు కానీ ఆయన చనిపోయినప్పుడు అంత అంత దుఃఖించాను నా కళ్ళ ముందు లైవ్ జరిగింది అంత ఇష్టమైన నాయకుడు బడుగుళ్ళు ఆయన ఉంటే ఇప్పటికీ ఒక మంచి వాతావరణం ఉండేది ఈ రాష్ట్రంలో అనేక మందికి ఒక ధైర్యం ఉండేది అనేది నా ఫీలింగ్ ఒక్కసారి ఆ పాట యాడ్ చేసుకుందాం ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు అమ్మ నాన్నను పెట్టిన పేరు ఐలన్న రామ్ చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురాం చెరిగిపోని చిరునవ్వుల పొద్దు బడుపురాం దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డి గూడెంలో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగరాం కూలి నాలి బతుకు చూసి కలత చెందెరా ఉద్యమాల యుద్ధ పేరు సాంబ శివుడు అమ్మ నాన్నను పెట్టిన పేరు ఐలన్నారా విప్లవాల తల్లి వడిలో వడివడిగా ఎదుగుకుంటూ పీడిత తాడిత ప్రజల విముక్తికై నడిసినాడు విముక్తికై నడిసినాడు అరే సాయుధ పోరాటంలో సాగిపోయేరో ఆయుధాల నందుకోని అడవికెళ్ళేరా ఉద్యమాల యుద్ధ పేరు సాంబ శివుడు అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్న చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురాం చెరిగిపోని చిరునవ్వుల పొద్దు బడుపురా చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురాం చెరిగిపోని చిరునవ్వుల పొద్దు బడుపురా చాలా గొప్ప పాటలు ఆయన చరిత్రను రికార్డ్ చేసి ఈ పాటను అయితే ఊపిడి ఊపింది తెలంగాణ మొత్తం ఆంధ్ర మొత్తము చాలా మంది అభిమానులు మిత్రులు చాలా మంది సంతోషపడ్డారు ఎవరు చేయలే ఆ సాహసం ఆ రోజు నయం బతికున్నాడు ఆ నయం బతికున్నప్పుడు పోయి నేను ఒలిగొండ గడ్డ మీద పాట పాడాను చాలా ఈ పాట వార్నింగ్లు వచ్చింది నీకు కూడా దండేసి నీకు నీ మెళ్ళ త్వరలో దండ పడుతుంది నాకు ఫోన్ చేశారు మరి భయం కాలేదా నాకేం భయం అవుతుంది నాకు అర్థం కాదు మరి చంపినా చేస్తా లేకుండా చేస్తా దానికోసం భయపడేది ఎక్కడ